ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత కాలపు మూడవ శుక్రవారము విగ్రహములను మా దైవములుగా ఎంచుము మొదటి పట్టణము హుషయ్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము హుషయ్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు ఇజ్రాయలీలారా మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరళిరండు మీ పాపమే మీ పతనమునకు కారణమైనది మీరు ప్రభువు మరలి వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు ప్రభు మా పాపములను మన్నింపుము మా మనవిని అంగీకరింపు మేము నిన్ను స్థుతింతుము అసిరియా మమ్ము రక్షింపజాలదు యుద్ధ అశ్వములు మమ్ము కాపాడలేవు మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము దిక్కులేని వానికి జాలిచూపు వాడవు నీవే ప్రభువు ఇట్లనుచున్నాడు నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన కోపింపను ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయేలును ఆదరింతును వారు పువ్వుల వలె వికసింతురు లెబానోను చెట్ల వలె దృఢముగా తన్నుదురు వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవ చెట్ల వలె సుందరముగా అలలారుదురు లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు పొలములో పంటలు పండించుకొందురు వారు ద్రాక్షలింతురు లెబానోను ద్రాక్షవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు ఎఫ్రాయిములు మరల విగ్రహముల జోలికి పోరు నేను వారి మనవులాలించి వారిని కరుణింతును ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్ల వలె వారికి నీడనిత్తును వారు నా నుండి దీవెనలను పొందుదురు జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహించురుగాక వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక ప్రభువు మార్గములు చిన్ననివి సజ్జనులు వాని వెంట నడుతురు కాని దుష్టులు వాని నుండి వైదొలగి జారి పడిపోవుదురు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన నేను మీ దేవుడైన ప్రభువును మీరు నా మాటలు ఆలకింపుడు సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇస్రయేలుయులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలియును ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపు ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను అప్పుడతడు బోధకుడా నీవు యదార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరియొక్కడు లేడు ఆయనను పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తరువాత ఆయనను ఎవరును ఏమియు అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక